देव विधुगारियाभ्याम न प्रमदितव्यम मन को अन्न तिनेटप्पुडु ముందుగా ఆపోషణం పడతాం చివరలో ఉత్తరాపోషణం అని పడతాం ఉత్తరాపోషణంలో ఒక శ్లోకం ఉండండి ఆ శ్లోకం ఏంటంటే రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ముదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు అంటే దానికి అర్థం ఏంటంటే రౌరవం అనేటువంటి మహా పాపములో ఆచరించినటువంటి వాళ్ళు నివాసం చేస్తారట వాళ్ళకి పెండింగ్ కేసు కింద పడిపోతున్న వాళ్ళని తీసుకెడతారు అక్కడ పడేస్తారు వాళ్ళ సంగతులు అందరూ మర్చిపోతారు అపుణ్య నిలయం అయినటువంటి రౌరవం అనే మహానరకంలో పద్మ అర్బుద సంఖ్యాకములైన సంవత్సరాల పాటు అక్కడ పడి ఉంటారు పద్మ అర్బుద సంఖ్యాకములు అంటే పద్మ సంఖ్య ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోటి అర్బుదము న్యర్బుదము శంఖము మహాశంఖము పద్మము ఇక్కడ ఆగుతుంది దానిపైన మహాపద్మం ఉంది ఈ పద్మ సంఖ్య కలిగినటువంటి దానికి అర్బుద సంఖ్య చేత మళ్ళీ లెక్క వేద్దాం ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోటి పది కోట్లు అర్బుదము ఈ సంఖ్యతో హెచ్చవేస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాల పాటు దిక్కుతోచని స్థితిలో వాళ్ళు అక్కడ పడి ఉంటారట వాళ్ళకి మామూలుగా తరాలన్నీ నశించినాయి తద్దినాలు పెట్టేవాళ్ళు లేరు తర్పణాలు వదిలేవాళ్ళు లేరు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎవడైనా తను భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిల్ చేత్తో కాసినైనా నీళ్లు వదిలిపెడితే అది మనం స్వీకరించుదామని నోళ్లు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉంటారట మనం ఇక్కడ వదిలేటువంటి నీళ్లు ఉద్ధరణ నీళ్లే కావచ్చు అది వారికి సార్వకాలీనమై ఆకలి దప్పులను తీరుస్తుంది మనం భోజనం చేసేటప్పుడు మనం మన కోసం భోజనం చేస్తాం కానీ ఈ నీళ్లు వదిలిపెట్టేది వెనుకటి జన్మలో ఏ రక్త సంబంధములైనటువంటి అర్ధులైనటువంటి కావాలి అని కోరుకునేటువంటి వాళ్లకు ఈ చేరాలి అందుకనే పితృకార్యం చాలా ముఖ్యం పితృకార్యంలో ఆదవు మాత ఆదవు పిత తథా మాత సాపత్ని జననీ తథా అని ఒక క్రమాన్ని వివరించి చెప్పారు పితృ పితామహ ప్రపితామహులు మొదటి వర్గంలోకి వస్తారు మాతృ పితామహి ప్రపితామహి అనేటువంటి వాళ్ళ ముగ్గురు రెండవ వర్గంలోకి వస్తారంటే తండ్రి తాత ముత్తాత తల్లి నాయనమ్మ ఆమె అత్తగారు ఈ ముగ్గురు అయిన తర్వాత తండ్రి గారికి కారణాంతరాల వలన రెండో వివాహము మూడో వివాహం అయితే సాపత్ని జరణి సపతి తల్లి వీళ్ళు ఏడుగురు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మాతామహ మాతుఃపితామహ మాతుఃప్రపితామహ తల్లిని కన్న తండ్రి ఆయన తండ్రి ఆయన తండ్రి వారు ముగ్గురు మాతామహి మాతుఃపితామహి మాతుఃప్రపితామహి తల్లిని కన్న తల్లి అమ్మమ్మ గారు వారి అత్తగారు వారి అత్తగారు తండ్రి గారి రెండవ భార్య అంటే తన తల్లి కాక ఇంకొకరు మరణిస్తే ఈ ఏడుగురు అయిన తర్వాత ఆ క్రమంలో మాతామహాదులు అయిన తర్వాత బావగారులు ఉంటారు అప్పగారులు ఉంటారు అలాగనే మేనమావలు ఉంటారు వారందరినీ కూడా సంస్మరించుకుంటూ వాళ్లకు తర్పణాలను వదలడం ఇక్కడ పుష్కర సమయంలో మూడు రకాల శ్రాద్ధాలు చెప్పారు ఒకటి హిరణ్య శ్రాద్ధము అన్నారు ధనాన్ని వెచ్చించి కేవలం పిష్టపిండములను చేసి పిండ ప్రదానం చేయడం రెండవది కేవల తర్పణ మాత్రం మూడవది అన్నశ్రాద్ధం చేసేటువంటి వాళ్ళు సంప్రదాయజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేసి ఐదుగురు బ్రాహ్మణులకు తక్కువ లేకుండగా వారికి భోజనం సమారాధనం చేసి ఆ పితృప్రసాదాన్ని స్వీకరించాలి ఇవి పుణ్యతీర్థాలలో పుణ్య సమయాలలో చేయవలసినటువంటివి మామూలు మనం ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా తర్పణహిరణ్య శ్రాద్ధాదులు తప్పనిసరిగా ఆచరించమని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే పితృదేవతలు కూడా ఎదురు చూస్తుంటారు మధ్యాహ్నం మనకు ఆకలి అయ్యేటప్పటికీ అమ్మ అన్నం వండిందో లేదో ఆకలి తీరుతుందో లేదో అనుకుని మనం ఎలా ఎదురు చూస్తామో ఈ పుణ్యకాలములు వచ్చినప్పుడు బిడ్డలు పుణ్యతీర్థముల సమీపానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆశిస్తారు ఇది స్నానము దానము దేవతా దర్శనము ఆ తర్వాత పితృశ్రాద్ధము ఇంతవరకు చెప్పుకున్నాం.